नमस्ते वरस आडियो तो केसीआर बीजेपी उक्किरी बिक्किरी मरी वीडियो राबोनाई मरी आडियो राबोना टीआरएस पार्टी नायक ओपन का चुप्त सो एम जरूत इंका एला साक्षा केसीआर दर उड़ा भारतीय जनता पार्टी नायक प्रकाश रेड्डी गारु सो आ पार्टी निरीक्षा लेकिन वीर डिफेन्स आये मटल्दा नमस्ते प्रकाश रेड्डी गारु इबंधा केसीआर वीडियो रिलीज़ मोतम केसीआर अगर केसीआर शो अक टाइम में वस्तना वीडियो आडियो तो उक्की बिक्की अवतारा మేము ఉక్కిరి బిక్కిరి అయితే ఆయన ఉక్కిరి బిక్కిరి రిలీజ్ చేస్తున్న ఆడియోలుగా మేము భావిస్తాం ఉక్కిరి బిక్కిరి అయితే ఆయన మాకెందుకు ఆ ఉక్కిరి బిక్కిరి ఆ సఫకేషన్లో కొత్త కొత్త రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆ సఫకేషన్ నుంచి బయటికి రాలేక ఆసన ఉంటే ఒక రకమైనటువంటి ఒత్తిడిలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఆడియోలలో పెద్దదానిలా ఎందుకు లేదు ఆడియోలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నది కదా బిఎల్ సంతోష్ దగ్గరికి తీసుకుపోతా ఏ2 దగ్గరికి తీసుకుపోతా ఏ1 సంతోష్ ఇంటికి వస్తారు ఇవన్నీ మీ పార్టీ నాయకులే కదా వీళ్ళంతా కనీస పరిజ్ఞానం ఉన్నోడు బీజేపీ గురించి కనీస అవగాహన ఉన్నోడు ఎవ్వరు కూడా కనీసం నేను మినిమం అవగాహన తక్కువ స్థాయి అవగాహన ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా ఏ1 ఏ2 సంతోష్ జీ ఇంటికి వస్తారనేటువంటిది పంచబద్ధం సంతోష్ బిఎల్ సంతోష్ గారు ఇటువంటి రాజకీయ విషయాలు ఎప్పుడు పట్టించుకోలేదు పట్టించుకోరు కూడా ఏ రాష్ట్రంలోనే పట్టించుకోరు వారు పట్టించుకునేది నడ్డా గారు పట్టించుకునేది మా జనరల్ సెక్రటరీలు పొలిటికల్ గా పట్టించుకుంటే ఒకవేళ అమిషా గారి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు పట్టించుకుంటే రాజనాథ్ సింగ్ గారు నడ్డా అమిషా లాంటి వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఎవరైనా కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు బీజేపీ గురించినటువంటి వాళ్ళు బిఎల్ సంతోష్ గారు రాజకీయ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతారంటే అది పచ్చి అబద్ధము తెలిసినోడు ఎవడ అంటే వాళ్ళకి అవగాహన లేక ఇటువంటి సినిమాలు తయారు చేస్తారో నాకు అనిపిస్తుంది ఇది ఫేక్ అంటున్నారా లేకపోతే వాళ్ళు మాట్లాడింది నిజమే కానీ మాకు సంబంధం లేదు వాళ్ళతో అంటున్నారా ఇప్పుడు నేను కేసీఆర్ నాకు బాగా దగ్గర నేను మొన్న కలిసిన ఫోటో దిగిన కేసీఆర్ నాకు దగ్గర నీకు ఎందుకు కేసీఆర్ రఘు గారు నీకు ఎందుకు కేసీఆర్ రిస్క్ పోతానని అనుకోండి అది ఎంత నిజం అవుతుంది ఈ స్వాములు అటువంటి వాళ్ళే ఈ నందకుమార్ అంటే నా హైదరాబాద్ లోనే ఒక చిన్న రెస్టారెంట్ నడుపుకునే వ్యక్తి అమిత్ షా దగ్గర రీచ్ అవుతారు నెంబర్ 2 దగ్గర రీచ్ అవుతారు బిఎల్ సంతోష్ దగ్గర రీచ్ అవుతారంటే ఎవడన్నా నమ్మడానికి మొత్తం దేశంలో వాట్ ఈస్ బిఎల్ సంతోష్ వాట్ ఈస్ ఇంటర్నల్ యాక్టివిటీ బీజేపీ యొక్క అంతర్గతంగా వ్యవహారం ఎట్లా నడుస్తాయనేది తెలిసిన ఏ కనీస పరిజ్ఞానం ఉన్నాడు అంటే కనీస పరిజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని నమ్మరు నమ్మకం కోసం ఆయన నమ్మకడం కోసం ఏదో ప్రయత్నం చేస్తా హైదరాబాద్లో అంటే మళ్ళీ ఇంకొకసారి విఫలమవుతారు తప్ప సఫలమయ్యే అవకాశమే లేదు మళ్ళీసారి ఆడియోలో మీకు ఎందుకు అంత తప్పు ఉందని అనిపిస్తున్నది ఆడియోలో చెప్పిన విషయాలు ఏ ఒక్కటి జరగవా నేను మళ్ళీ ఒకటి క్లారిటీ ఇస్తా బిఎల్ సంతోష్ గారికి ఇల్లు లేదు ఆయన సంఘ ప్రచారకు ఆయన బీజేపీ యొక్క సంస్థాగత వ్యవహారాలు మాత్రమే చూస్తాడు నీకు ఇల్లు ఎందుకు ఉండదు అంత పెద్ద నాయకుడికి ఆయన బీజేపీ ఆఫీస్ లో ఉంటాడు ఆయన బీజేపీ ఆఫీసర్ ఇప్పుడు మా స్టేట్ బీజేపీ మా సంఘటన మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడ ఉండేది మా బీజేపీ ఆఫీసర్ ఉండేది వచ్చి చూడమనండి మా రవీంద్రరాజు గారు ఉన్న రోజు ఇక్కడ బీజేపీ ఆఫీసులే ఉండేది ఇంతెందుకు కిషన్ రెడ్డి ప్రచారకులంతా ఆఫీసులే 100% ఆ ప్రచారకులు ఆఫీసులనే ఉంటారు ఆ ప్రచారకు ఇల్లు లేవు ప్రచారకుల కుటుంబం లేదు ప్రచారకులకు పిల్లలు లేరు భార్య లేదు ఇది ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ దాంట్లోంచి వచ్చిన వ్యక్తి అంతెందుకు చాలామంది సుందర్ సింగ్ భండారి లాంటి వాళ్ళు కుషిపోతే అంతెందుకు నేను మళ్ళీ నేను ఒక క్లారిటీ చెప్తున్నా నరేంద్ర మోడీ గారు కూడా 11 అశోక రోడ్లో ఒక రూమ్లో ఉన్న వ్యక్తి గోవిందాచార్య బీజేపీ యొక్క ఐడియాలజీ అండ్ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ గోవిందాచార్య కూడా 11 అశోక రోడ్ బీజేపీ ఆఫీసులోనే ఉన్నాడు ఇది అందరికీ తెలుసు దేశమంతా తెలుసు మీడియా కూడా తెలుసు ఇక మీడియా నవ్వుకుంటున్నారు ఈయన భాష చూస్తే ఈయన రిలీజ్ చేస్తున్న వ్యవహారాలు చూస్తే మీడియా ఢిల్లీ మీడియా వాళ్ళకు బిఎల్ సంతోష్ ఎవరు తెలియదు మీరు వేరే రాష్ట్రాల్లో పార్టీ నాయకులతో సంప్రదింపులు జరిపేటప్పుడు ఇట్లనే ఉంటుందిగా సేమ్ ఇట్లనే ఉండదా సంతోష్ అసలు ఇన్వాల్వ్ కాదు ఎట్లీస్ట్ ఇట్లా ఉండనే ఉండదు రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది ఆయన సంస్థాగత నిర్మాణం సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ఈ రెండు మాత్రమే ఆయన బీజేపీకి కనెక్ట్ మిగతా విషయాలలో ఆయన రాజకీయ అసలు పట్టించుకోడు అసలు వాళ్ళు అన్ని చెప్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు నేను చూసుకుంటా అంటున్నారు ఏటు ముందు మీరు ఏ ముగ్గురి పేర్లు చెప్తావో చెప్పాలని నేను అందుకోసం నేను ఒక మాట చెప్తాను కేసీఆర్ గారు కూడా నేను ఫోన్ చేసిన నాకు ఒక 100 ఎకరాల ల్యాండ్ పంచాయతీ ఉంది కేసీఆర్ గారు చెప్పేస్తా నేను రాత్రికి చెప్పేస్తా కేటీఆర్ గారు రాత్రి మాట్లాడండి నెంబర్ 2 కేటీఆర్ గారు అయిపోతే నేను చెప్పేసి అనుకోండి అయిపోద్దా వాట్ ఈస్ కేటీఆర్ అంటే నేను చెప్పేసి నాకు నా బగ్గ బాగా తెలుసు దగ్గర అని చెప్తా అయిపోతారు చెప్తే చాలామంది ఉన్నారు అట్లా చెప్తారు కూడా మాతో కూడా కిషన్ రెడ్డి గారు పక్కన కూర్చున్న వాళ్ళు కిషన్ రెడ్డి ఎంత చెప్తా అంత అంటూ కూడా ఉంటారు చాలామంది అయితే అంటే అది ఆయన అసలు ఈ నందకుమార్ అనేట ఆయన రీచింగ్ కాదు కదా గేట్లో కూడా ఎంటర్ కాలేదు ఢిల్లీలో ఎవరి గేట్లో కూడా అసలు ఇవన్నీ మీ నాయకులతో దిగిన ఫోటోలు ఉన్నాయి రఘు గారు నేను ఒక మాట చెప్తుంటారా ఖమ్మం జిల్లాలో కోయదొరల ఆ స్వామీజీ ఆయన ఎవరు ఆయనతో రాజ్నాథ్ సింగ్ తో నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఆయనకు అర్థం కావాలి నల్లగొ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కోయదొరలు ఉంటారు వాళ్ళు హైదరాబాద్కు మంచిగా వేషం కట్టుకొని నెత్తి కట్టుకొని వస్తారు వారికి భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు మంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళ దగ్గర ఉండే ఫోటోనే ఉండదు నేను చూసిన
నీకెందుకు జాతకం చెప్తా అంటారు వస్తే మరి ఆ బాపత్ స్వామీజీలు ఆ బాపత్ వాళ్ళ గురించి వాళ్ళను వాళ్ళ మీద రిలీ అయ్యి వాళ్ళ మీద ఆధారపడి ఇటువంటి వీడియోలు తయారు చేస్తే బొక్కబొల పడకుంటే ఏమవుతాడు? నేను కొయ్యదొర కంటే ఎక్కువ కాదు వాళ్ళు ఎవరు కూడా, ఆ కొయ్యదొర బాపత్ ఈయన. అటువంటి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు అంటే కొయ్యదొర జాతకం ఆయన చెప్పుకోలేడా? ఆయన జాతకం ఆయన చెప్తే మన జాతకం చెప్పాల్సిన అవసరమే రాదు ఆయనకు. అటువంటి వాళ్ళ మీద ఆధారపడి ఇటువంటి వీడియోలు తయారు చేస్తే బొక్క బోర్ల పడడం కాదు కదా, బొంద పడతాడు మొత్తం చెప్పదలుసుకుంటే. అంటే ఇప్పుడు ఎందుకు వీళ్ళ పడతాడు? ఇప్పుడు అందులో మొత్తం వాళ్ళు కూర్చున్న వీడియోలు వస్తాయి, ఫామ్ హౌస్ లో చర్చలు జరిపిన వీడియోలు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఐదుగురు మాట్లాడుకుంటారు. ఐదుగురు మాట్లాడుకున్న వీడియోలు వస్తే నేను కూడా ఐదుగురు కూర్చోబెట్టి మాట్లాడిస్తా, అన్ని వీడియోలు తీపిస్తా, అది కరెక్ట్ అయిపోద్దా? కుక్కుడ వీడియోస్ తయారు లేదు. ఆయన ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడదామని ప్లాన్ చేస్తాడా? ఢిల్లీ కాకపోతే ముఖ్యమంత్రి అండి, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఇంత పెద్ద అబద్ధాన్ని మీరు అంటున్న అబద్ధం అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తారా ప్రజల్లోకి? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండో, ఆయన మా సంస్థ గురించిన అవగాహన లేనటువంటి వ్యక్తులు తయారు చేస్తున్నటువంటి పని, మా పార్టీ గురించి. ఇద్దరు వ్యక్తులకు ఆర్ఎస్ఎస్ కి సంబంధం లేదు? ఏం ఆర్ఎస్ఎస్ కాదు, వాళ్ళు ఎవరికి సంబంధం లేదు? బుక్ రివర్స్ అసలు మీకు సిస్టమ్ పేర్లు ఉన్నాయా లేవా? ఆ పేర్లు మాకు ఆర్ఎస్ఎస్ లో మెంబర్షిప్ ఉంటుంది, నేను మొదలు చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇటువంటి వ్యక్తులు కానీ ఇటువంటి శక్తులు అసలు ఆర్ఎస్ఎస్ సిస్టమ్లే ఉండరు. వాళ్ళకి ఆర్ఎస్ఎస్ గురించిన అవగాహన లేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ పాజిటివ్ ఆర్గనైజేషన్, అది ఒక పాజిటివ్ సంస్థ. దాన్ని ఎవ్వరు కూడా ఇట్లా ఈ ఆలోచనతో ఎవరు ఆర్ఎస్ఎస్లో పనిచేయరు, పనిచేయలేదు కూడా. ఇటువంటి వ్యక్తులను ఆర్ఎస్ఎస్ కాదు కదా ఎవరు నమ్మరు. ఆ స్వామీజీ ఎందుకు, ఏ స్వామికి కూడా ఇటువంటి అసలు ఇంతెందుకు నువ్వు ఆర్ఎస్ఎస్ దగ్గర పోయి మాట్లాడితే ఎవ్వరు కూడా బీజేపీ గురించి మాట్లాడరు. కనీస పరిజ్ఞానం ఉన్న ఆర్ఎస్ఎస్లు మీరు సరసంగ చాలించి మొదలు పెడితే మా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యవా మా నగర సరసంగ సంఘచాల కార్యవాలు కూడా ఎవ్వరు కూడా బీజేపీ గురించి మాట్లాడరు. వాళ్ళ సంబంధమే లేదు వాళ్ళకి. మేము కొనుగోలు చేస్తాం కానీ ఈ స్థాయి ఇట్లా ఇంత చిల్లరగా కొనుగోలు చేయమని చెప్తున్నారా? మేము కొనుగోలు చేసే ప్రసక్తి ఇబ్బంది చెప్తున్నాను, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మేము బీజేపీగా కేసీఆర్ కూడా ఫోన్ చేస్తా, నేనే ఫోన్ చేస్తా, సార్ మా పార్టీ సిద్ధాంతం పంచేది మీరు రండి అంట, తప్ప నేరమా? కేసీఆర్ గారు ఫోన్ చేయలేదమ్మా మిగతా ప్రలోభాలకు గురి చేశారు. ప్రలోభాలకు ఎవరు గురి చేస్తారో తెలవాలి. ప్రలోభాలకు పైసలు చేతులు మార్పిడి చూపెట్టండి. అసలు నేను అడుగుతున్నా, నేను ఇంకా క్వశ్చన్ అడుగుతున్నా, నిన్న 400 దొరికినాయా? దొరికితే కేసీఆర్ ఇంటికి పోయినాయి ఆ పైసలు? మరి అది కూడా చెప్పాలి, పైసలు ఎక్కడ పోయినాయి అనేది. అందుకోసం నేను చెప్తున్నా, పైసలు దొరికితే కేసీఆర్ ఇంటికి పోయినట్టు, దొరకకపోతే నువ్వు చేసిన ఆరోపణ తప్పైనట్టు. ఈ రెండు విషయాలు, ఎందుకంటే ఆరోపణ చేసేటప్పుడు అక్కడికి పైసలు ఉన్నాయని చెప్పేటువంటి ఆ అభిప్రాయం. మీ మోడస్ ఆపరేండ్ ఎట్లుంటుంది? మీరు ఒక పార్టీ నాయకుడిని మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ అమిత్ షా కానీ, మీ మోదీ కానీ, మీ సంతోష్ కానీ ఏ రకంగా చర్చలు జరిపే ఆ నాయకులను తీసుకు? మాకు సీక్రెట్ కలవాల్సిన అవసరం లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు అత్యవసరంగా ఢిల్లీ నుంచి వచ్చిండు, రాజేందర్తో మాట్లాడి నెక్స్ట్ డే మాట్లాడు చేసేసిండు. అసలు అమిత్ షా ఫోన్ టచ్లోకి రాడు, అమిత్ షా సెక్రటరీ రాడా? రారు. మా సంతోష్ జీ అసలు రాని రాడు. అమిత్ షా మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మా సార్ రాజేందర్ గారు ఓకే అన్నారు, సార్ మీరు మాకు మీతో మాట్లాడుతుంటారు అని చెప్తారంట. అంతే తప్పిస్తే ఈ మధ్య బ్రోకర్లతో మాకు అసలు పనే లేదు. కిషన్ రెడ్డి గారికి ధైర్యం లేదా? బండి సంజయ్ గారికి ధైర్యం లేదా? బండి సంజయ్ గారు ఫోన్ చేసి టీఆర్ఎస్ కార్యకర్తను బరాబర్ అడుగుతాం, తప్పేంది నాకు అర్థం కాలేదు. మేము ఒక పార్టీకి వేరే పార్టీ కార్యకర్త, మా సిద్ధాంతాన్ని నమ్ముకొని వస్తాం. అందరూ అడుగుతారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన స్వామిగౌడ స్వామిగౌడ దాసోత్సవం అడగలేదా? నా కొడుకు లాంటి వాడు నువ్వు వచ్చేసి అని చెప్పినాడు, ఢిల్లీకి ఫోన్ చేసిన అంట నేను ఒప్పుకో సార్, దాసోత్సవం ఒప్పుకున్నాడు. ఆరో తరగతి బీజేపీ కలిసే రోజే నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేశాడని చెప్పాడు. ఇంకా సీక్రెట్ ఏముందంట? ఎనీ పొలిటికల్ పార్టీ రోజున మేము ఏ ఆలోచన లేకుండా మా సిద్ధాంతాన్ని నమ్మి యా పొలిటికల్ ఇప్పుడు ఆడియోలు ఏం లేదు మావోళ్ళు అని చెప్పొచ్చు కదా? నేను అదే చెప్తాం, మామూలు అసలు ఏం లేదు, మామూలు కాదు కదా, ఏం లేదు కాబట్టి మావోళ్ళు అనొచ్చు కదా? మావోళ్ళు ఎందుకు వాళ్ళు అసలు మా అసలు ఏముంది అలా ఆడియోలు ఏం లేనప్పుడు మావోళ్ళు అనొచ్చు? నేను ఇంకొక మాట కూడా చెప్తాను, మాకు మాకు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఎవరికో ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాజకీయ పార్టీ మా సిద్ధాంతాన్ని నమ్మి మా అభిప్రాయాలు నమ్మి మా దగ్గరకు వచ్చేవాళ్ళు వస్తుంటారు. రాని వాళ్ళ గురించి వచ్చి మళ్ళీ పోతవాళ్ళు పోతుంటారు. సిద్ధాంతంతో ఇమ్మినవాడు ఉన్నారు. నేను మళ్ళీ పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నా, శాంతి భూషణ్, ఈరోజు ప్రశాంత్ భూషణ్ వాళ్ళ ఫాదర్, ఇవాళ సుప్రీంకోర్టు అడ్వకేట్, ఈ ఆయన బీజేపీలోకి వచ్చిండు, జనతా పార్టీ పాత జనతా పార్టీ నుంచి ఆయన సికిందర్ భక్త్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, నజ్మా హాఫ్తుల్లా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, రాలేదా? మొత్తం ఉండలేరా? ఉంటలేరా? ఉండేవాళ్ళు ఉంటారు, సిద్ధాంతం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, సిద్ధాంతంతో అవగాహనతో ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మా పార్టీలో దమ్మున నాయకులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి లక్ష్మణ్ గారు మాట్లాడతారు. అంతేందుకు మొన్న ఈ మధ్య 4 రోజుల కింద మేము ఒక 10 రోజుల కింద ఒక కేబుల్ ఆపరేటర్ అయిన ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి మీరు వాళ్ళని మధ్యవర్తిగా పంపించారు, ఒకటి మీరు కొట్టిపాడేస్తున్నారు. రెండోది వాళ్ళు మీ పేర్లు చెప్పేమన్నా
ఇది చేస్తున్నారా మాకు నెంబర్ ఫస్ట్ ఏదో ఏదో మీ క్లారిటీ మీ క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్ క్లారిటీ ఇస్తున్నా మాకు మధ్యవర్తులు లేరు నెంబర్ 1 వాళ్ళు ఎవరు మాకు అసలు వాళ్ళ మాకు తెలువనేదలు మాకు సంబంధమే లేదు వాళ్ళు నెంబర్ 1 క్లారిటీ చెప్తాను వాళ్ళు వచ్చి మూడే ముందు చెప్తారు మేము బీజేపీ పంపించిందో లేదో బీజేపీ పంపించిందని చెప్పనియండి ఇంకోరు పంపించిందని చెప్పండి మాకు సంబంధం లేదు మా పార్టీ ఎక్కడ సభ్యులు కాదు మా పార్టీ కార్యకర్తలు అసలు కానే కాదు మాకు వాళ్ళకి సంబంధం లేదు ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నారు మీ హై కమాండ్ దీని మీద మాట్లాడొచ్చు కదా అవసరమైన అవసరమైన ఇప్పుడు ఒక ఫెయిల్డ్ ఒక ఫ్లాప్ సినిమా తీసిన కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన మాకే ఉంది ఆయన ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన గురించి ఇంత పెద్ద మాట్లాడే అంత సీనే లేదు ఆయనకు కేసీఆర్ గారికి మేమెందుకు కేసీఆర్ గారికి సీన్ ఉందంటే నేను మళ్ళీ నేను చెప్తాను మీరందరూ మీడియాలో కేసీఆర్ ఓహో చాలా తెలివి కల్లుడు చాలా అధ్యక్షుడు నిజస్వం చెప్తున్నారు ఆయన 12 సార్లు ఏం గెలవలే నవి ఒక మొదటిసారి కాంగ్రెస్ పొత్తుతో గెలిచిండు రెండోసారి టీడీపీ పొత్తుతో గెలిచిండు అది కూడా కెన్సీట్లు గెలిచిండు మీకు తెలుసు 50 ఇస్తే 10 గెలిచిండు మూడోసారి ఆయన మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ యొక్క ఎమోషనల్ తెలంగాణ అటాచ్మెంట్లో గెలిచినటువంటి ఒకసారి రెండోసారి రైతు బంధు గెలిపించింది నవీన్ పట్నాయక్ ఎగ్జాంపుల్ 5 సార్లు గెలిచిండు ఎందుకు చౌతాల గారు 13 సార్లు గెలిచిండు ఓం ప్రకాశ్ చౌతాల గారు 3 సార్లు గెలిచిండు మునుగోడలో ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఉంటే కదా ఉంటే గింటే ఆయనకు నష్టం జరుగుతుంది నేను అనుకుంటే ఎందుకు చెప్తున్నా అసహనం తోటి చివరిగా డిఫెన్స్ ఆ డిఫెన్స్ కూడా అసలు ఫాల్తు గేమ్ ఆడుతున్నాను కరెక్ట్ చెప్పాలంటే నేను ఒక భాష చెప్పాడంటే దింపుడు గల్లా మాష అంటారు కదా చచ్చిపోయిన తర్వాత బతుకుండాలి చూసుకోవడానికి ఎనీ శ్మశాన వాటికి దింపుడు కళ్ళం కట్టించుకుంటారు అడవి కూర్చుంటారు కనీసం ఆ దింపుడు కళ్ళం ఆశ మాత్రమే కేసీఆర్కి ఉంది మునుగోడ కాన్స్టిట్యూన్సీలో కాబట్టి ఓడిపోతున్నా అని పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత ఈ ఏదో ఒకటి గెలవడం కోసం ఒక ప్రయత్నం చేసిన మొదలుపెట్టిండు ఆ ప్రయత్నంలో కూడా విఫలమైండు ఆ ప్రయత్నం కూడా ఆ సినిమా కూడా సరిగ్గా తీయరాలే యాక్టర్స్ సరిగ్గా యాక్ట్ చేయలేదు కాబట్టి యాక్షన్లో తప్పకుండా పెద్ద ఇప్పుడు యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త కొత్త రిలీజెస్ మొదలు పెడితే దాంట్లో ఏముండవు ఆయన ఫ్లాప్ సినిమా దాన్ని ఇంకేదో సినిమాలో మన పాటలు పెడితే ఏదో అద్భుతమైతే అనుకుంటే ఏమీ కాదు ఈ ఫ్లాప్ సినిమా ఖచ్చితంగా మునుగోడలో ఫ్లాప్ చేయడానికి వచ్చింది మాత్రం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు ఇది ప్రకాష్ రెడ్డి గారితో సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మాకు సంబంధమే లేదు ఆడియోలతో వీడియోలతో అని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు చూస్తూనే ఉండండి తొలి వెలుగు.